శాంతించాలని, అలాగే పాకిస్తాన్ తీవ్రవాదుల అఘాయిత్యానికి నిరసనగా ముత్తారం ఛత్రపతి శివాజీ ముత్తార ప్రజలు, సర్పంచ్ మరియు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి క్రొవ్వతులతో ర్యాలీ నిర్వహించారు. అమర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా యూత్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, ఇందు చర్యకు పాకిస్తాన్ తీవ్రవాదులే కారణమని, ఈ ఘటనలో ప్రాణం పోయిన సైనికుడి ప్రతి రక్తపు బొట్టు నుండి మరొక సైనికుడు పుడతాడని తెలిపారు. అదే విధంగా రావుల సతీష్ ఈ విధంగా తెలిపారు, భారత సైనికులకు స్వతహాగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ లేదని, అందుకే పాకిస్తాన్ తీవ్రవాదులు విచ్చలవిడిగా చెలరేగుతున్నారని అన్నారు. అనంతరం స్కూల్ టీచర్ తిరుపతి మాట్లాడుతూ, ఫిబ్రవరి 14న జరుపుకోవలసిన ప్రేమికుల రోజు కాదని, మనం ఒక 42 మంది జవాన్లను కోల్పోయిన రోజని, అలాగే ఈ ఫిబ్రవరి 14న స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ వర్ధంతిగా గుర్తించాలని తెలిపారు. పుల్వామా జిల్లాలోని అవంతిపుర గ్రామంలో జరిగింది. 3 గంటల సుమారులో చోటు చేసుకుంది. ఇందులో 42 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవడం జరిగింది. ఈ ఘటన ఒక ఈ దుశ్చర్య అనేది పాకిస్తాన్ చేయడం జరిగింది. ఇలాంటి దుశ్చర్యను దేశం అంతటా ఖండిస్తుంది. మేము కూడా ఈరోజు యువత గ్రామ ప్రజలు మేము ముందుకొచ్చి వాళ్లకు వాళ్ళ ఆత్మశాంతి చేకూర్చాలని మేము కోరుకుంటున్నాం. ఈ ఎవరైతే సైనికుల నుంచి రక్తం చిందిందో ప్రతి రక్తపు బొట్టు నుండి మరొక సైనికుడు ఉద్భవిస్తాడని, ఇలాంటి దుశ్చర్యలకు భయపడేది లేదని మేమందరికీ తెలియజేస్తున్నాము. సైనికులకు తప్పకుండా పూర్తి స్వేచ్ఛ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతటితో సెలవు చేస్తున్నాము. అగంతానికి కారణం అక్కడ ఉన్న గవర్నమెంట్ తప్ప వేరే ఏమీ లేదు. వాస్తవానికి అంతకుముందు ఉన్న 5 సంవత్సరాల క్రితం మినిమం 1500 జవాన్లు పోతే ఆ రోడ్డు మొత్తం క్లీన్ చేయాలి. ఈసారి 20,000 మంది జవాన్లు పోతున్నప్పుడు రోడ్డు క్లీన్స్ లేదు, ఏం లేదు. వాడు ఒక వెహికల్ పట్టుకొని గుద్దినంటే అది ఉన్న గవర్నమెంట్ తప్ప. అక్కడ కాశ్మీర్ గవర్నమెంట్ వేరున్నది, భారత రాజ్యాంగ గవర్నమెంట్ వేరున్నది. అది జవాన్లకు పక్క ఉన్న మన సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుందా, కాశ్మీర్ గవర్నమెంట్ చెప్తుందా? ఇక నా ఇంట్లోకి వెళ్ళి ఒక జవాన్ ఉన్నాడు, రేపు వస్తాడా రాడా నాకు భయం అవుతుంది సార్. నా తమ్ముడు నెంబర్తో నాకు ఫోన్ నెంబర్ కాంటాక్ట్ లేదు, ఎందుకు కదా వాడు నేను ఎత్తామనుకో ఎత్తిన రోజు నాకు భయం అవుతుంది. వాడు ఏం చేస్తాడు, ఏంది, ఏమైందా అన్నది నాకు తెలుతారు. అది వాస్తవానికి మన సెంట్రల్ గవర్నమెంట్ తప్పు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? హోమ్ మినిస్టర్ ఉంటాడా రాజమేతారు దీనికి సైన్యానికి కూతున్న రక్షిస్తాడా అయ్యాడా? వాస్తవానికి సెంట్రల్ గవర్నమెంట్లో మా తమ్ముడు అన్నది ఒకటి అన్నది ఇంత జీతం ఇస్తాడు. ఇంతవరకు వాళ్ళు ఫేర్ మించింది లేదు సెంట్రల్ గవర్నమెంట్. బీజేపీ వస్తే ఏమో చేస్తూ ఉండదు, వాళ్ళ సెక్యూరిటీ లేదు, వాళ్ళు చేసేయలేదు. ఇప్పటికి పూర్తి స్వచ్ఛలేదు. ఏమన్నా వస్తా ఎయిర్లైన్స్ నుంచి రావాలి, వెహికల్తో వస్తే మాత్రం వాడు బతికేయలేదు. నా తమ్ముడు మొన్న జమ్ము నుంచి వెళ్ళి కార్యక్రమం చెల్లి రావడానికి జమ్ముకు ఫ్లైట్ వచ్చిండు, వాడు ఖచ్చి బతికింది, ఆడ ఆగిండు. అదే ట్రైన్ రూల్ ఎత్తప్పుడు చచ్చిపోయేవా స్వేచ్ఛ లేదు పూర్తిగా. కాశ్మీర్లో అదొక గవర్నమెంట్ నడుపుతుంది, ఇండియన్ గవర్నమెంట్ నడుపుతాడు, వేరే గవర్నమెంట్ నడుపుతున్నాడు. దానికి నరేంద్ర మోడీ చెప్తారా, ఇవాళ చెప్తారా అన్నది మాకు కావాలి. ఇంత ఏమి చాలామందికి ప్రపంచ దేశాలలో ఒక విచ్చలవిడి సంస్కృతి అయినటువంటి లవర్స్ డే అని మరొకటని చెప్పుకుంటూ విచ్చలవిడిగా జరిగేటువంటి ఒక సంస్కృతి భారతదేశంలో అడుగుపెట్టింది. అదే రోజున మన భారతదేశంలో 2019 ఫిబ్రవరి ఈ యొక్క సంవత్సరం మనకు పురుడు పోసుకున్నటువంటి 2వ మాసంలోనే అదే ఒక పాశ్చాత్య సంస్కృతి యొక్క సమయంలో భారతదేశానికి రక్షణ కవచంలాగా ఉండేటువంటి సిఆర్పిఎఫ్ జవాన్, ఎయిర్లైన్స్, నావీదళము, ఈ విధంగా మనకు చాలా రకాలైనటువంటి ఒక బెటాలియన్స్ వర్క్ చేస్తున్నాయి. వాళ్ళందరూ బార్డర్ లోపల పనిచేస్తేనే ఈ రోజున మనమందరం ప్రశాంతంగా రైతు వ్యవసాయం చేసుకుంటున్నాడు, డ్రైవింగ్ కొంతమంది చేసుకుంటున్నారు, ఎవరెవరి వృత్తులు వారు చేసుకుంటూ సుఖప్రాయంగా జీవితాన్ని గడుపుతున్నారు. కానీ దానికి సపోర్ట్గా కాకుండా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ మన దేశంలోనే ఉండేటువంటి కొంతమంది నీచ్ కమీన్ కుత్తేగాళ్ళు, ఒక రకంగా చెప్పాలి అంటే ఈ టెర్రరిస్టులకు ఎవరెవరైతే సహాయం చేస్తున్నారో ఆ యొక్క
వ్యక్తులు కావచ్చు లేదంటే సంస్థలు కావచ్చు, వాళ్ళందరూ మనకి 2019వ సంవత్సరంలో ఒక చేతు జ్ఞాపకాన్ని ఆ ఫిబ్రవరి 14th అనేటువంటి ఆ యొక్క సమయంలో మనకు మిగిల్చారు. మన దేశం లోపల ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది నవంబర్ 14th లవర్స్ డే కాదు, ఇది ఒక పిరికి పందలుగా చేసేటువంటి ఒక టెర్రరిస్ట్ యొక్క చర్యగా మనం తీసుకొని మన యొక్క భారతదేశ అమరవీరులైనటువంటి జవానుల యొక్క దినంగా మనం చేసుకోవాలి. ఆ విధంగా మనం అందరం కూడా ఈకా నుంచి ఫిబ్రవరి 14వ తారీఖు వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఒక కొవ్వొత్తిని వెలిగించాలి. ఆ రోజు రాత్రి మనం బయటకు వచ్చి ఒక్కసారి ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాలను చూడాలి, చంద్రుణ్ణి చూడాలి. ఎందుకు అంటే మన పూర్వీకులు చెప్తూ ఉంటారు, మన పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నతమైనటువంటి భావాలతో పనిచేసినటువంటి స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, ఇంకా ఇతరాత్రమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరణించిన తర్వాత చుక్కల్లో ఉన్నారని అంటారు. ఈ రోజున ఫిబ్రవరి 14th రోజున మనకు 44 మంది జవానులు చుక్కల్లో తేలియాడుతున్నారు, కొత్త చుక్కలు మొలిసాయని అనుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి యువతను ఉద్దేశించి ఒక చిన్న మాట, మనకు సెల్ ఫోన్ ఉంది, మనకు టెక్నాలజీ ఉంది, ఇవన్నీ ఉన్నా కూడా చాలామంది వాటిని చెడు కార్యాలకు ఉపయోగిస్తున్నారు కానీ మంచి కార్యాలకు ఉపయోగించడం లేదు. దయచేసి ఇప్పటికన్నా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఆర్మీ అంటే చాలా అభిమానం, చాలామంది ఆర్మీలో పని చేయకపోయినా కూడా వారికి ఉండేటువంటి ఒక వెహికల్స్ మీద ఆర్మీ అని రాసుకుంటున్నారు. ఆర్మీ అంటే వాళ్ళ సెట్ మీద కూడా కొంతమందికి ఆర్మీ అని ఉంది కానీ వాళ్ళు ఆర్మీలో పనిచేస్తున్నారు అంటలేదు. ఆ అభిమానము మన యొక్క మాటల్లో ఏదో ఇక్కడే ఉంచుకొని ఇక్కడే కాకుండా మన దేశాభిమానంతో దేశభక్తితోటి మన దేశము ముందుకెళ్లడానికి ఈ యొక్క యువత ఎవరైతే ఉన్నారో కరుడు కట్టినటువంటి దేశభక్తులుగా తయారు కావాలి. ఎవరైతే అక్కడ ఒక ఆత్మాహుతి దాడి చేసి ఒక గొప్ప వాళ్ళైనటువంటి ఒక సిఆర్పిఎఫ్ జవాన్లను హతమార్చారు, మరి మన మంచి పనికి మనందరం ప్రాణత్యాగానికైనా కూడా సిద్ధంగా ఉండాలని. చాలామంది వాట్సాప్లలో కొన్ని కొటేషన్స్ పెడుతున్నారు. ఏమని పెడుతున్నారు? ఒక్కొక్కరి బ్యాంక్ అకౌంట్లకి వెళ్ళి 1 రూపాయి ఇస్తే జవాన్లకు సరిపోతుంది, లేదు అంటే ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసి 1 రూపాయి ఇస్తే సరిపోతుంది అని పెట్టి సంబరం చేసుకునే వాళ్ళే ఉన్నారు. తప్పితే ఆ వచ్చినటువంటిది బాగుంది కదా అని ఇంకో 10 గ్రూపులలో చెప్పిందే చెప్తూ స్టార్టింగ్ పెట్టిందే పెడుతూ చేస్తున్నారు. కానీ మరి ఆ ప్రయత్నంగా నేను 1 రూపాయి ఇస్తానని అన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఈ రోజున మనందరం కూడా ఇక్కడ ఒక ప్రమాణం చేద్దాం. సైనికులకు ప్రతి సంవత్సరము మన వంతు సహాయంగా యోగ్యత నేను ఇస్తాము. అది ఎలా ఇవ్వచ్చు ఏంది అనేటువంటిది కూడా మనం అడిగి తెలుసుకోవచ్చు. ప్రధానమంత్రి సహాయ నిధి ద్వారా కానివ్వండి, లేదంటే వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సైనిక సహాయ నిధి కూడా ఉంటుంది. అటువంటి వాటిని మనం గుర్తించి తెలుసుకొని వాటికి మనము సహాయాన్ని అందించాలి. దేశభక్తి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒళ్ళు గగ్గర్లు పొడిచేటువంటి ఒక సంఘటన జరిగింది. చాలామంది మనం టీవీలలో న్యూస్ చూస్తున్నాం, వారు న్యూస్ చదువుకుంటూ ఏడుస్తున్నారు. ఏడవడం ముఖ్యం కాదు, మనందరం కూడా ఈ జ్యోతి వెలిగినట్టుగా ప్రతి ఒక్క యువత కూడా వెలిగి దేశానికి రక్షణ కవచంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది మరవలేనటువంటి బాధాకరమైనటువంటి ఒక సంఘటన గనక దీనిని ప్రతి ఒక్కరు కూడా ఉద్వేగపూరితంగా 10 మందికి తెలపాలి, చేయాలి. పేపర్లకు లేదు అంటే టీవీలకు మనం పోజులు ఇవ్వకుండా పనిచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వాతంత్ర పోరాటంలో అనగానే మహాత్మా గాంధీ పేరు అందరికీ తెలుస్తుంది, కానీ మహాత్మా గాంధీ ఒక్కడే కాదు చేసింది. మహాత్మా గాంధీ వెనకాల చాలామంది యువకులు పనిచేశారు. అటువంటి యువకులలో ఒక 30 సంవత్సరాలు కూడా నిండినటువంటి ఒక యువకుడు 29 సంవత్సరాలు భగత్ సింగ్ పనిచేసి అతడు పోరాటాలు చేసుకుంటూ వెళుతూ ఉంటే అతన్ని బంధించి ఒక దొంగతనంగా బంధించి అతన్ని హతమార్చడం జరిగింది. అతని చివరి కోరిక ఏమని అడిగితే ఆ క్షణాన ఆయన ఒకటి చెప్పాడట, ఆ జైలులో పనిచేసేటువంటి ఒక ఆయమ్మ, అమ్మ నీ చేత అన్నం తినాలని ఉంది, నీవు వండి పెట్టు అంటూ చివరి కోరికగా మన భారతీయురాలు యొక్క చేతి ముద్ద తిని అతడు ప్రాణాలు అర్పించాడు. అతడు మరణించింది కూడా ఆ ఫిబ్రవరి 14th రోజునే. కాబట్టి ఇలా మనం చెప్పుకోవాలి అంటే మన చరిత్ర చాలా కొన్ని 1000 సంవత్సరాల నుంచి